లేటెస్ట్ కోసం మీడియా ఎఫెక్ట్స్ వెల్కమ్ టు బీజేపీ అడుగు తీసి అడుగు వేయాలన్న ఆర్ఎస్ఎస్ నుంచి ఆదేశాలు రావాల్సిందే అన్న మాట ఒకటి రాజకీయాల్లో ప్రచారంలో ఉంటుంది బీజేపీ ఆర్ఎస్ వేరు వేరు కాదని ఆర్ఎస్ఎస్ రాజకీయ రూపమే బీజేపీ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి మరి అటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరుగుతుంది తన లక్ష్యాలు నెరవేర్చే రాజకీయ పార్టీపై ఆర్ఎస్ఎస్ పెద్దలు బహిరంగగా ఎందుకు విమర్శలు చేస్తున్నారు మాతృ సంస్థకు ప్రధాని మోడీ ఎక్కడ కోపం తెప్పించారు మణిపూర్ పైన సమాజంలో విభజనలపైన ఇతరులను గౌరవించడం పైన మోహన్ భగవత్ అన్న మాటలకు అసలు అర్థం ఏంటి ఎన్నికలో మూడు వందల డెబ్బై ఐదు సీట్లు సొంతంగా సాధించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్న బీజేపీ నిజానికి రెండు వందల నలభై సీట్ల దగ్గరనే ఆగిపోయింది భారీ మెజార్టీ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో నెరవేరకపోయినప్పటికీ పదేళ్ల పాటు వరుసగా అధికారులు ఉండి కూడా జాతీయ స్థాయిలో ఇన్ని సీట్లు సాధించడం కొన్ని రాష్ట్రాలపై తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించడం సామాన్య విషయం కాదని బీజేపీ విమర్శించే వారు సైతం ఒప్పుకుంటున్నారు అయితే రెండు వందల నలభై సీట్లకు పరిమిత కావడంపై ఆర్ఎస్ఎస్ అసంతృప్తితో ఉందని అందుకే బహిరంగ విమర్శలకు దిగిందని రాజకీయ నిపుణులు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు